మీరు శిక్షణ శిబిరాలు పెడతారా అన్న ఏమన్నా అంటే శిక్షణ ఇచ్చేటప్పుడు చాలా మంది రవాణా కొడతారట కదా కొడతారట కదా అని వాళ్ళు అనుకున్నారు మీరు చెప్పే మాటలు కానీ మీరు పాడే విధానం కానీ అన్నీ ఒక జీవితంలో జరిగేది మామిడి హరికృష్ణ గారు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా వచ్చారు मन उत्तम कलाकार बुक्कड़ बुव्वा एवरैते पेड़तारो वाल पेर मर्चिपोवद्दु अंदरिकी शनार्ति एट्लुन्नारल्ला मंचुकुन्नारा नेनैते मस्तुगुन्ना नमस्ते नयन्ना शनार्ति चेले एट्लुन्नारे प्रदर्शन अंदर अंत उ कदो गोपो अंदर चुप्तर अभी नड़ता उदोल्लक अंत नी दिशरीका वोटू पर्टिकुलर मंत्री कल प्रदर्शिस्ट्रो अंत विधा वालू प्रदर्शन तैयार अभी गोप विषय अंत उल्ल ने रा अंदर की सामर शिक्षण शिबिरा अंत शिक्षण इच्छेट अंटे एनकट एम चेस्टे तातल मुतात कथ अंत कथ को पद रोजल पद रोज बैठल लेते नागर रोज पंड पंडे मूड रोज पड़ता मिनम मुं रोज महिला दीय रो रोज पुटे मूडो रोज लग्न चेयर आ नाइट वर के इंटरवा ने सूरपूरा उठारो इप्ड को अने पेर पेट दी गौरव अब नेकने पिलो वालू वाल दर बोटोल इंट मुंगट आकल आकल वाकिल वाकिल आकल षापेकोनी इधिट अयो गंगा प्रार्थना इंटी ग्राम देवत प्रार्थना इंटी गणपति प्रार्थना इंटन ची आंटे आज चुप्त कथक पोचि आने चुप्त वील ने अदे शिक्षण शिबिर अब रात्रि गुर दाने मतले पेवाले मतले पेकोनी युव कलाकार बर्र काड़ पोता गोर्र काड़ पोता पनी पोता उद्योग आड़ ने मेरेवाले अदी रंगस्थल अवे इपू गोर्रकाड़ी चटूल पुटल जानपद पुटल गवे वाल रंगस्थला शिक्षण शिबिरा क्रोता लेव सुख सत्य तरह 1984 नुटले अपड़की विश्वविद्यालय ना मोटमोद शिक्षण शिबिर जनगा जनगा ऊर अटे इंटी इंटर लेकिन बाईका पर्रकाड़ी गोर्रकाड़ अंदर एदरको शिक्षण शिबिर गुजुक अट्ला तैयार वालों चाल मंदर इपू सो अट्ला पुटना शिक्षण शिबिरा इवा संवसरा नागम ईजीगा नागजी एंकंटे इला उ कला संपद रेप उंटे वारदी शिक्षण शिबिर तंड्रु ने ना दर को ने రెండు తరాలకు ఇప్పుడు నేను గురువు నైనా మా గురువుల దయ అమ్మ నాయన దయ ప్రభుత్వం దయ ఇన్ని ఉన్నాయి అంత గొప్ప పేరు కాబట్టి శిక్షణ శిబిరాలు 21 రోజు చేస్తాం ముందు 40 రోజు చేసేది 41 రోజు మండలం మనం మాలేసుకుంటాం కదా మండలం అర్ధ మండలం అంటాం 41 రోజు 21 రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 41 రోజులో ఎంత నేర్పించగలుగుతాం ఎంత టైం కావాలి దానికి ఏ రోజు ఏం చేయాలి పక్క ప్రణాళిక టైం టేబుల్ ఆ ప్రకారంగా సుఖసత్య తాత చెప్పిండు మరి 41 రోజు పంజడియాల రియల్ రోలలు వస్తారా అదే కదా అది క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు దాన్ని 21 డేస్ గీసినా నేను కుదించినా కుదించేటప్పుడు ఓకేనారు అందులో 6 గంటలు చెప్తే నేను 10 గంటలు 15 గంటలు చెప్తున్నా అంతే కదా టైం ను టైం డ్యూరేషన్ ఎక్కువైనా డ్యూరేషన్ ఎక్కువైనా రోజులు తక్కువైనా రోజులు తక్కువైనా సో लास्ट को एट्ला शिक्षण शिबिर एक्ड़ा जनगम जनगम
18 గంటలు నడిచింది అమ్మ రోజు రోజు 18 గంటలు 18 గంటలు నడిచింది ఉన్న 24 గంటలు 6 గంటలు ఎమిగ్రేట్ 18 గంటలు అంటే నా శిక్షణ శిబిరంలో పాల్గొనాలనుకునేటట్లు చాలా మంది ఎక్కువ ఎప్పుడు పెడతారా అని చూస్తుంటారు నా శిక్షణ శిబిరం ప్రారంభమైనాక అలా నించెల్లి అతి త్వరగా నా దాటికి దట్టుకోలేక వెళ్ళిపోయేటట్లు కూడా చాలా మంది ఎక్కుంటారు అట్లుంటదమ్మా ఎందుకంటే నేను కళ నేర్చుకునేటప్పుడు తమాషా చేయను నేను నేర్పేటప్పుడు తమాషాలు ఉండే నా దగ్గర కళ నేర్చుకోవాలి అంతే ఇంకా వేరేదేం లేదు నేర్చుకోవాలి చాలా మంది రవాణా కొడతారట కదా కొడతారట కదా అని వాళ్ళు అనుకునేటప్పుడు అలాకి వచ్చినాక దెబ్బలు తినొల్ చాలా మంది ఉన్నారు నేను ఇప్పటి కూడా ఎందుకంటే గురువు చేతిలో బెత్తం ఖచ్చితంగా ఉండాల్సిందే కొట్టడం కోసం కాదు భయం ఒక గౌరవపూర్వకమైనటువంటి భయం అది టీచర్ చేతిలో బెత్తం ఉండాల్సిందే అయితే అందులో ముందే చెప్తా అరే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మనుషులైతే మాటతో నిన్ను మీరు విద్యార్థులు చక్కగా నేను చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకున్నా అనుకో దెబ్బలు పడాయి అంతే లేకపోతే మీ పిల్లలను ఆస్తే అని చెప్తా ముందుగానే చెప్తా ఆ విషయం ఆ విషయానికి మీరు ఓకే అనుకుంటేనే ఉండుర్రి అంటే ధైర్యం చేస్తారు చాలామంది ఒక 150 మంది ఉంటారనుకో అందులో 150 మంది ధైర్యం చేస్తారు అందులో 150 మంది ధైర్యం చేస్తారు ఫైనల్గా ఇంకా ప్రెషర్ ఎక్కువైంది అనుకో ఇక నేను చెప్పకుండా చేయకుండా వాడు తాళం డోర్ అన్ని దొరుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు తాళం ఉండదమ్మా నా దగ్గర తాళు నాకు అనవసరం గట్టి గట్టి వడ్ల గింజన నాకు కావాలి మొదటి నాలుగు రోజులు నిలబడగలిగినోడు కొసలా నిలబడగలుగుతాడు నా దగ్గర ఆ మొదటి నాలుగు రోజులే కష్టం అట్లా ఎందుకంటే దండన అనేది పిల్లలను దండించడం అనేది చివరి ప్రక్రియ అది వాళ్ళను నా శిష్యరికం పొందాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు ప్రయత్నం చేస్తుంటారు ఇప్పటికి కూడా నా ఫోన్లు వస్తూనే ఉంటాయి అన్న శిక్షణ శిబిరం ఎప్పుడు పెడతావు అన్న నేను వస్తా అన్న వాళ్ళు పిల్లలే కాదు ఉద్యోగస్తులు కూడా చెప్తున్నారు అన్న చెప్తే అంటే నువ్వు పెట్టేటప్పుడు మాకు చెప్పండి అన్న ఈవినింగ్ వస్తామన్న మేము పొద్దున ఉద్యోగానికి పోతాం సాయంత్రం ట్రైనింగ్కి వస్తామని నేనేం చేస్తా అంటే నా లోపల అంటే ఏదో దైవాతీత శక్తులు అంటే ఏం లేవు నేను చేసే విధానం ఏంటంటే ఫస్ట్ నా ట్రాక్లోకి తెచ్చుకుంటా నేను చెప్తే వినేటట్టు చేసుకుంటా నాలుగు రోజులు దానికే పోతుంది నాకు 21 రోజులలో నాలుగు రోజులు దానికే పోతుంది సో రామాయణ మహాభారతాలలో ఉన్నటువంటి ఘట్టాలలో ఉన్నటువంటి మంచి మంచి కథలు చెప్తా వాళ్ళకు అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్ పాలజీక పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉగ్గు తినబెట్టాలి నువ్వు చికెన్ పీస్ తినబెడతా అంటే ఎట్లా కదమ్మా సింపుల్ వాళ్ళు ఏం తింటారు వాళ్ళ లెవెల్స్ ఏంటి ఎంతవరకు చెప్పాలి అనేది గురువుగా మనకు తెలిసి ఉండాలి అందరూ షార్ప్గా ఉంటారు కొంతమంది కొద్దిగా డౌన్ ఉంటారు వాళ్ళని ఎట్లా లేబెట్టాలి ఏకతాటికి ఎట్లా తేవాలి ఇది టీచింగ్ యాప్టిట్యూడ్ అంటారు దీన్ని సో ఇది మనకు తెలిసి ఉండాలి షార్ప్గా ఉన్న పిల్లలను ఏ విధంగా యూజ్ చేయాలి కొంచెం డౌన్ ఉన్న పిల్లల్ని ఏ విధంగా గుంజుకురావడానికి ప్రయత్నం చేయాలి చివరి వరకు కూడా కొంతమంది అందుకోలేకపోతారు కానీ వాళ్ళు నేర్చుకోవాలన్న తపన ఉంటుంది అన్న నువ్వేం చే కొడదవా కొట్టు ఏం చేస్తావు నేను నేర్చుకోవాలి వానికి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తా ఫస్ట్ వాని పర్ఫార్మెన్స్ కొట్టకపోతా శిక్షణ శిబిరం 21 రోజులు అయిపోయింది నేను పుడితే దీనిలో పుట్టినా సస్త దీనిలోనే రావాలంటుంటాడు కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు ఏం రాకపోయినా కూడా పర్ఫార్మెన్స్ కొట్టకపోతా వాడిని లాస్ట్కు తాళం కొట్టైనా మంచిదే వాడిని నిలదొక కళారంగంలో నిలదొక్కునేటట్టు చేస్తాను వాళ్ళు ఉత్తమ శిష్యులు కళ మీద నెగ్గగలగాలి కళ లోపల జీవించగలగాలి అనే సంకల్పం ధైర్యం ఉండాలి కళాకారునికి అన్న ఇది మీరు శిబిరం పెడతారు కదా 21 రోజులు 41 రోజులు 21 రోజులు కుదించారు అందులో ఒక శిబిరంలో ఎంతమందికి నేర్పిస్తారు మీరు నేను 100 మందికి ప్రయత్నం చేస్తామా ఒక శిబిరంలో 100 మంది నాకున్న శక్తియుక్తులను బట్టి ఒక 100 మందిని ప్రయత్నం 100 మందికి పెడతా అనౌన్స్మెంట్ ఇస్తా 150 మంది వస్తారు 150 మంది వచ్చి నాకు తెలుసు అందులో 20 మందో 25 మందో వెళ్ళిపోయేటే ఉంటారు తాళం ఉంటుంది తాళ ఎగిరిపోయేది ఉంటుంది తాళ ఎగిరిపోతుంది 120 మంది మిగులుతారు కొట్టచ్చు బ్రహ్మాండంగా తయారు చేస్తా ఒక శిక్షణ శిబిరంలో 100 నుండి 125 మంది 130 మంది దాకా
హ్యాపీగా చేయగలుగుతాం. అట్లా ఎన్ని శిబిరాలు కంప్లీట్ చేశారు? అట్లా ఇప్పటివరకు 22 శిక్షణ శిబిరాలు కంప్లీట్ అయినాయి. 4127 మంది ఇప్పటివరకు నా ట్రాక్. బా దానికి మెచ్చి నేషనల్ అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ 2017 గౌహతిలో జగదీష్ ముఖి గారు ఆ గవర్నర్ ఆయన చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ చైర్మన్ వాళ్ళ చేతుల మీదుగా నేషనల్ అవార్డు ఇప్పించారు. దానికి ఆ అవార్డు రావడానికి ముఖ్య కారకులు కొంతమంది ఉన్నారు. ఈ మాధ్యమం తోటి నేను చెప్పాలి, వాళ్ళ పేర్లు నేను స్మరించుకోవాలి. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు నంబర్ 1, విద్య నేర్పిన నా సుఖ సత్తయ్య గారు గురువుగారు నంబర్ 2, నాకు విరివిగా అవకాశాలు కల్పించినటువంటి మామిడి హరికృష్ణ గారు, ఇంకా నా కోడెవగ్గులు, నన్ను నా ప్రదర్శనను అంటే కళను నాకు తోడుగా ఉన్నటువంటి నా కోడెవగ్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మీ టీం ఎంత మంది ఉంటారన్న? రెగ్యులర్ టీం 20 మంది అమ్మా. 20 మంది రెగ్యులర్ టీం 20 మంది. ఇక మిగతా వాళ్ళు మొత్తం ఇప్పుడు పండుగలలో వాళ్ళు లీడర్లు, టీం లీడర్లు అయ్యారు. ఎప్పుడన్నా అక్కడక్కడ కలుస్తుంటారు కదా అన్నా అని కూడా వస్తారు. బాగున్నావారా, ఏం సంగతి, ఏం చేస్తున్నారు అంటే అన్నా మనది పండుగలు చేస్తున్నా, నేను 5 గురిని పట్టుకో 6 గురిని పట్టుకొని పోతున్నా, నేను పండుగలు చేసుకుంటున్నాను. సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా దగ్గర నుండి విద్య నేర్చినటువంటి ఒక కళాకారుడు ఒక టీం లీడర్గా ఎదిగిండు. గురువుకు అంతకు మించి ఏముంటుందమ్మ కావాల్సింది? అదే కదా. వాళ్ళు అన్న చాలాసార్లు నేను వద్దామనుకుంటున్నా, కలదామనుకుంటున్నా, కలవలేకపోతున్నా, ఆ బిజీ కావాలి, స్కెడ్యూల్ కావాలి, ఆ బిజీ స్కెడ్యూల్ ఉండాలి. ఈ మనస్తత్వం అందరికీ రాదు, అందరు గురువులకు ఉండదు. దానికి మీకు వందనాలు. గురువు అంటేనే అట్లా ఉండాలమ్మా. యాక్చువల్గా గురువు అంటేనే శిష్యుని ఎదుగుదలను కాంక్షించేవాడే గురువు. అట్లా తప్పుగా భావించేటోళ్ళు, తప్పుగా అనుకునేటోళ్ళు మిమ్మల్ని చూసినా రియలైజ్ కావాలన్న గురువు అంటే గిట్ల ఉండాలని. ఇప్పుడు చెట్టుకు కాసిన 10 కాయలు ఉంటాయి, కొన్ని వంకర మొత్తోటి పుడతాయి, అన్ని పనికొచ్చే ఉండేవి. కానీ చెట్టుగా తల్లిగా తన ధర్మం ఏదో చెట్టు చేస్తుంది. మనం గురువుగా ఖచ్చితంగా అందరికీ సమానమైనటువంటి విద్యను మనం అందించాలి. వాళ్ళు చెర్లా పడేస్తాం, ఇక వాళ్ళు ఎవరు ఎదుగుతారు అనేది వాళ్ళ శక్తియుక్తులను బట్టి ఉంటుంది. అట్లా మీరు ఇంత సేవ చేస్తున్నారన్న ఒగ్గు కళారంగంలో, మన గవర్నమెంట్ సపోర్ట్ ప్రోత్సాహం ఎట్లుంది మీకు? బ్రహ్మాండమైన సపోర్ట్. ఎందుకు చెప్తున్నానంటే మాట, చుక్కసత్తయ్య తాత ఒక మాట చెప్పాడు మళ్ళీ ఇక్కడ, మనం ఉత్తమ కళాకారునిగా ఎదగాలంటే బుక్కడు బువ్వ ఎవరైతే పెడతారో వాళ్ళ పేరు మర్చిపోవద్దు, తిన్నరే ఉంది అలుసుకోవాలరా మనము అన్న మాట చెప్పింది. కాబట్టి ఈ స్థాయికి ఒగ్గురవి వచ్చిందంటే ప్రభుత్వం పాత్ర చాలా ఉంది. అందులో డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు 2014 ముందు ఎన్ని ప్రదర్శనలు చేసి ఎంత పేరు సంపాదించినో, 2014 తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం సిద్ధించిన తర్వాత, ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అయిన తర్వాత, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కు మామిడి హరికృష్ణ గారు వచ్చిన తర్వాత, ఆ మొత్తం 20 ఏళ్ళల్లో ఎంత పేరు సంపాదించినో, ఈ 7 ఏళ్ళలో అంత పేరు సంపాదించిన, అన్ని ప్రదర్శనలు ఇచ్చిన, బికాజ్ ఆఫ్ ఆయన డైరెక్టర్గా రావడం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం, ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించడం. మంచి ప్రోత్సాహం అయితే ఉంది, బ్రహ్మాండమైన ప్రోత్సాహం ఉంది. నేను అడిగితే ఏది కాదన్నారు. ఎందుకంటే నమ్మకం, రవి అంటేనే ఒక నమ్మకం, ఒగ్గురవి అంటే ఒక నమ్మకం, వాళ్ళకు ఒక బ్రహ్మాండమైనటువంటి మైలేజ్ ఉంటుంది డిపార్ట్మెంట్కు. ఆ విధంగా కష్టపడతా నేను, ధ్యానిస్తా, కళను శ్వాసిస్తా. కాబట్టి ఎక్కడ చెప్పినా నేను నా వల్ల అయిందని ఏది చెప్పానమ్మా, నాకు సహకరించిన వారి వల్లనే అయిందని చెప్తాను నేను. నేను నిమిత్త మాత్రమే, నన్ను నడిపించేది శివుడు. తగ్గింపు తత్వమే మిమ్మల్ని ఈ స్థాయికి ఒదుగున్నారు. అదే కదా, ఎంత సామెత కూడా ఉంది కదా, ఎదిగినా ఒదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మనకు సహకరించిన వాళ్ళ పేర్లు తప్పకుండా ఎక్కడ కూడా మర్చిపోవద్దు. తిన్నరేవును ఖచ్చితంగా తలుచుకోలేదు, నీకు బుక్కడ బువ్వ పెట్టిన వాళ్ళ పేర్లు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. మన ఎదుగుదలలో చాలా సహకరిస్తుంది మాట. పాకెట్లో ముగ్గందం, కడపకు బొట్టందం, ఊరికి కళాకారుడు అందాం సుఖసత్తయ్య గారు. మొత్తం వదులుతారు కదా అన్న,
అంటే ఆ పదాలు ఎట్లా జాలవారుతున్నాయి అదే అన్న జీవిత సత్యాలే ఆయన రాసుకున్నారు ఆయన మాటల రూపంలో మీకు చెప్పారు సుక్క సత్యయ్య గారి తర్వాత మీరే కదా అన్న వదిలేది ఇప్పుడైతే ఇక ఆయన వాస్తవానికి ఆయన వదిలిన బాణాన్నే అనుకోవచ్చు అనుకోవచ్చింది అన్న బాణమే మీరు అనుకోవచ్చు ఎందుకంటే గురువును నేను ఇలా దేవునిగా పూజిస్తా परंपर इला ना गुरु ने पूजिस्ना ना शिष्य पूजिस्तर माँ सुखसत्य तात को गुरुपूज चेसा गुरुपूज चेसी आयन अना अंत जानपद जानपद गुर अटे गुर आ पोतम पैसल दुकान नागो वे रूपये लेकिन वस्तर इला जो गुरुपूज चेयले मोटमोदारी उग्गु कला रंग में मोटमोदारी चाहिए सुखसत्य गार अवसान दशो उ ఒక మాట అన్నమ్మా నేను ఆయన దగ్గర బాగా ఆయన దగ్గర ఎక్కువ కూర్చోని ఆయన తోటి ఎక్కువ భాషించిన వ్యక్తి ఎక్కువ ఆయన తోటి మాట్లాడిన వ్యక్తి నేనే కూర్చోని అదెట్లైతే తాత ఇదెట్లైతది ఇదేంది అదేంది ఏ క్వశ్చన్లు విపరీతమైన క్వశ్చన్లు నాకు సో ప్రతి దానికి కూడా ప్రతి ప్రశ్నను కూడా సమాధానంతో నివృత్తి చేయగలిగిన ఆయన అపారమైనటువంటి మేధస్సు కలిగిన వ్యక్తి చుక్కసత్తయ్య గారు सो आ कोण में अवसान दशो बंस मंच में पड़ उ बख पाप मन एमरा नेवर के पापन चेसरा ना दी अवसान दशो ना दूर नैन वेतुटी अपड़की नैन हईदराबाद रहा फस्ट मैं पो मु ता दरके पी आ रोज बाधपड़ा आये बाधपड़ते बाधन एट्ला विमुक्ति चेयद मन क्वेश्चन चुस्को ना వెంటనే మంగళవారంనాడు నేను తాత దగ్గరికి పోయినా బుధ గురు రెండే రోజులున్నది ఇదే విషయాన్ని తీసుకుపోయి డైరెక్టర్ సార్ చెప్పిన సార్ ఇట్లా తాత బాగా బాధపడ్డాడు ఒక ఫంక్షన్ చేయాలి సార్ నేను ఆయన మెచ్చే విధంగా నేను ఒక కార్యక్రమం చేయాలి అని చెప్పి ఏం చేస్తారంటే గురు పూజ ఆయనకు పూజ పెట్టుకుంటా సార్ నేను మీ సహకరించాలని చెప్పిన గో హెడ్ అన్నాడు వెంటనే మాణిక్యపురం వచ్చేసిన ఆయనకు చెప్పలేక చుక్కసత్తయ్య తాతకి చెప్పలే నేను మొత్తం అందరికి అంటే నేను పిలిస్తే పలికేటువంటి నేను కదులు కదులు అంటే కైలాసం కదిలేటువంటి వ్యవస్థ నాకున్నది తెలంగాణ లోపల ఒగ్గు వ్యవస్థ మొత్తం నేను వాళ్ళను గౌరవిస్తా నన్ను అభిమానిస్తారు వాళ్ళు ఒగ్గురవి అంటే ఒక నమ్మకం వాళ్ళకు ప్రగాఢమైన నమ్మకం సో అన్న నేను ఇగో ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నా దయచేసి మీరందరూ రావాలి మా ఊరికి మీరందరూ అతిథులుగా రావాలి 4000 మంది వచ్చారమ్మా ప్రత్యక్షంగా పరోక్షంగా నేర్చుకున్నటువంటి శిష్యులు అగో సుఖసత్తయ్య గురుపూజ జరుగుతుందట గురుపూజ జరుగుతుందట ఇట్లా వెలిసిపారింది వచ్చిరు ఇక్కడ మొదలు పెడితే 3 కిలోమీటర్ దాకా మందే నడి రోడ్ మీద పెట్టినాం 4000 మంది అంటే మాటల 4000 మంది ఓన్లీ శిష్యులే ఇంకా మావురులు గాక అట్లా అంత రెడీ అయ్యింది మంచి సౌండ్ లైట్లు అన్ని మొత్తం అరేంజ్మెంట్ మొత్తం చేసినాం సుఖసత్తయ్య తాతని తీసుకురావాలి పోయినా తాత గురు పూజ చేసుకుందాం అంటే ఇప్పుడు ఎట్లా చేస్తారా గురు పూజ ఏం చేస్తారు నాకే సాధన అయితే లేదు ఏం చేస్తారు అని బాధపడుతుండు నేను ఎట్లా వద్దు నువ్వు నా కాళ్ళు ఎత్తలేవా శైలి ఎత్తలేవా అని నువ్వేం బాధపడక తాత నువ్వు కుర్చీలో కూసో నువ్వు అట్నే కుర్చీలో కూసో నీకు దోతి కట్టిస్తాం అంగి తొడిగిస్తాం నువ్వు పూర్వం అంటే నువ్వు రాజసంగం ఉన్నప్పుడు ఎట్లున్నావు గట్నే కావాలి నువ్వు నువ్వు కుర్చీలో కూసాని అన్ని బట్టలు కట్టించినాం కుర్చీలు లేవడుకొచ్చినాం ఇంటికి అంచెలి వేదిక కాడికి కుర్చీలే తీసుకొచ్చినాం లేవడితే లేవలేకపోతున్నాయి ఆయన కుర్చీలే మోసుకొని వచ్చినాం అల్లాకిలా మోసుకొని వచ్చినాం మోసుకొని వచ్చి ఆ మందిని చూసినాక అప్పటిదాకా ఉన్న సుఖసత్తయ్య గారు వేరు ఆ మందిని చూసిన తర్వాత సుఖసత్తయ్య గారు వేరు వేదిక మీద కుసంగనే మైకిటి ఆటనే ఉన్నాయనే మైక్ తీసుకున్నాడు ఆయనే గంగ ప్రార్థన చేసిండు అంటే ఒక శక్తి తను 365 రోజులలో 365 రోజులు కల మీద బ్రతికిన వ్యక్తి కాబట్టి ఎక్కలేని బలం పుట్టుకొచ్చింది ఆ ఒక బలం తెలివని బలం ఒకటి ఉంటది కదా ఆ బలం వచ్చింది ఆయనకు అప్పుడు తన ముఖంలో కళాకారుని యొక్క ఆ అంశ ఏదైతే ఉంటదో మళ్ళీ బయటికి వచ్చింది అప్పుడు అందరం కలిసి 4000 మందిని కలిసి ఆ ప్రతినిధులందరం కలిసి
ఆయన కాళ్ళు కడిగి విభూది నామధారణ చేసి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు మా మీద పోసుకొని అది మా పుణ్యం మేము చేశామని గొప్ప చెప్తలేం మనం ఇక్కడ అది ఒక శిష్యునిగా ఒక శిష్యులుగా 4000 మందిని మా నీర్ ఆయన కాళ్ళు కడిగిన నీళ్లు మా మీద కలుకొని మేము పారోకమైనం శిష్యులుగా కాబట్టి అట్లా ఒక పన్న బుట్ట తెచ్చి వస్త్రాలు తెచ్చి ఆయన చేతిలో పెట్టి రుణం తీర్చుకోలేనిది తీర్చుకునే కొద్ది చిన్న ప్రయత్నం చేశాం అంతే అట్లా అంటే ఒక గురు శిష్యుని మధ్యలో అనుబంధం అనేది ఇయాల కాదు ఇంకో 100 ఏళ్ళైనా మర్చిపోరు ఆ విషయాన్ని చాలా మంది ఇప్పుడు చేసుకుంటారు గురు పూజలు అవసరం అమ్మా ఎందుకంటే గురు శిష్యుని మధ్యలో ఒక పవిత్రమైనటువంటి విడదీయరానటువంటి అనుబంధం ఉండాలి మల్లెతీగకు పందిరికి ఉన్నటువంటి అనుబంధం విడదీస్తే చిరిగిపోతాయి అట్లా ఉండాలి ఒక పాట తీసుకుంటారా అన్న ఒగ్గు కథలో ఒక ప్రాస ఉంటదమ్మా ప్రాస అది వాళ్ళకు కూడా తెలియదు మా ఒగ్గు కళాకారులకు కూడా పాపం అమ్మా ఎంత 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 సాహిత్యం సాహిత్య సంపద తన మస్తిష్కంలో దాచుకున్నారో అది ప్రాస అని వాళ్ళకి తెలియదు ఎంత అద్భుతమైన ప్రాస ఉంటుందంటే నువ్వు కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి తీసుకో మంగళం పాట వరకు కూడా ప్రాసతోటి కూడినటువంటి సాహిత్యం ఒక కథ సొంతం అద్భుతం శరణ శరణు మహయంబారాని శాంభవీరాని శాంభవీరాని కరుణజోడు మముగన్న తల్లి గంగా భవాని గణకల్పవల్లి ఇందులో నువ్వు ఈ లైన్లను గమనించు శరణ శరణు మహయంబారాని శాంభవీరాని శాంభవీరాణి షా 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 కరుణజోడు మము గన్నా తల్లి గంగా భవాని గణకల్పవల్లి గా గా పుట్టినాది గంగాదేవి యాపుడమిలోన యాపుడమిలోన పూపు పెరిగినాది గంగాదేవి భేడంబులోన భేడంబులోన భేబే అట్లా ఆ ఉరుమేటి ఉరుములోని గద్దరింపులు గద్దరింపులు మెరిసేటి మెరుపులోని మెడతీగలమ్మో మెడగొలుసులమ్మ మేమే ఇట్లా నువ్వు కోస మొదలు పెట్టిన దగ్గర నుంచి కోసల వరకమ్మా మొత్తం ప్రాసనే ఉంటుంది ప్రతి అంగుళం అంగుళం ప్రాసనే ఉంటుంది ఇంకొకటి గొలుసు మాటలు ఇలా గొలుసు మాటలు అంటే ఒక కథకు అందాన్ని ఒక అద్భుతాన్ని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయగలిగినవి ఈ గొలుసు మాటలు ఒక క్యారెక్టర్ను వర్ణించాలంటే ఒక ఒక పాత్రను వర్ణించాలంటే యాదృచ్ఛికంగా తదేకంగా ఆ సాహిత్య సంపద ఒక కళాకారుని నోటి నుండి బయటకు వస్తుంది చూడు మాంకాలమ్మ పాత్ర చిత్రణ చేసేటప్పుడు 20 చేతుల వీర మాంకాలి 12 చేతుల పాకీర్తి మాంకాలి పోసిన కాసపురు విప్పలేదు 4 భుజములు శంఖము చక్రము గదావనమాల పద్మము ధరించిన మాంకాలమ్మ ఏడేడు మేడల్ల ఎండి మేడల్ల టుంగు టుయ్యాల మీద కూర్చొని ఉన్నది ఎడవన 7 మంది కుడిన 7 మంది ఏడేడు 14 మంది దాసి కన్యలు విలయవింది యామనులు వేస్తూ ఉన్నారైనా ఇక్కడ ఏం కనబడ చెప్పు మాంకాలమ్మ ఎట్లుంటది అనేది ఈజీగా కనబల్లే 20 చేతుల వీర మాంకాలి 12 చేతుల పాకీర్తి మాంకాలి 20 చేతుల వీర మాంకాలి ఈ 12 చేతుల పాకీర్తి మాంకాలి పాప పోసిన కాస పురువిప్పలేదు 4 భుజములు శంఖము చక్రము గదావనమాల పద్మము ధరించిన మాంకాలమ్మ అమ్మవారి రూపం మొత్తం వచ్చింది అక్కడ నీకు సింపుల్ గా సో ప్రేక్షకుడు ఏం చేస్తాడు అక్కడ ఈజీగా ఆ విజువలైజేషన్ చేయగలుగుతాడు ఇమాజినేషన్ చేయగలుగుతాడు విజువల్ చేసుకోగలుగుతాడు ఈజీగా ఆ అమ్మవారు అంటే ఇట్లుందా అక్కడ కూర్చుంది అన్నట్టే అట్లా ఎడవన 7 మంది ఎక్కడ కూర్చుంది ఎట్లా కూర్చుంది ఎడవన 7 మంది కుడిన 7 మంది ఏడేడు 14 మంది దాసి కన్యలు విలయవింది యామనుడు చేస్తూ ఉన్నారు అట్లా ఆ ప్రకారంగా ప్రాసతో కూడినటువంటి వర్ణన అనేది గొప్ప వర్ణన అమ్మ అమ్మవారు మాంకాళిదేవి అమ్మవారు మాంకాళిదేవి చిన్నితముని కన్నులార చూసే అమ్మవారు మాంకాళిదేవి ఆ ద్వారమందు ఉన్న చిన్నితముని వేడుక తోట ఎదుర్కొంట ఉన్నదా ద్వారమందు ఉన్న చిన్నితముని ఆ గంటల దరువాజలమ్ము గణముగా తల్లి దాటవట్టెనా గంటల దరువాజలమ్మ శంకుల దరువాజలేమి క్షేమముగా తల్లి దాటవట్టెనే శంకుల దరువాజలమ్మ ఇలా నువ్వు ఏ పదమైనా చూసుకో శంకుల దర్వాజలు క్షేమంగా దాటింది గంటల దర్వాజలు ఘనముగా దాటింది ఇట్లా ప్రతి ప్రాస ఏ రాగమన్నా తీసుకో ఏ పదమన్నా తీసుకో ప్రాస ఉంటుంది ప్రాస
మంగళహారతి తీసుకున్నా కూడా అట్లే ఉంటది. మంగళహారతి తీసుకున్నా అట్లే ఉంటది. ఇంకొకటి మల్లన్న ఇంటికి పోయినప్పుడు ఇల్లు నిండిట కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఇల్లు నిండినప్పుడు ఒగ్గు కళాకారులను ఆ ఊరు ఆ గల్లీ చివర వీళ్ళు పోయి నీళ్ళు అరగించి వాళ్ళని తీసుకొని వచ్చి ఇంట్లోకి పోయేటప్పుడు ఇల్లు నిండేటప్పుడు దేవుని ఇంట్లో పోతారు. సల్ల సల్లని వాడవు రాజమల్లయ్యో సాయమై ఉండాల మైలారుడా, సల్ల బాండు వల్ల రాజమల్లయ్యో లింగమై నువ్వు వస్తే మైలారుడా, లింగమై నువ్వు వస్తే రాజమల్లయ్యో నింజేడుకుందు మైలారుడా, జంగమై నువ్వు వస్తే రాజమల్లయ్యో దినమేడుకుందు మైలారుడా, ఆరుడ అయిలే దేవుడవయ్యో సూర్యుడకు లింగామ, పెదపు రంగులలో రాజమల్లయ్యో పేరణ దేవుడో మైలారుడా, అయిలేని గుళ్ళ రాజమల్లయ్యో ఆనందపరుడో మైలారుడా, కోరెళ్ళ గుళ్ళ రాజమల్లయ్యో కోలాటగాడవు మైలారుడా, ఊదల గుళ్ళ రాజమల్లయ్యో ఉయ్యారికాడవు మైలారుడా, శివశివని పూజ రాజమల్లయ్యో సిద్ధగం చేయాల మైలారుడా, అరహరణ పోతే రాజమల్లయ్యో హారతి చేయాల మైలారుడా, ఏదుల బండారు రాజమల్లయ్యో ఏమయ్యాలయ్య మైలారుడా, ముత్తుల బండారు రాజమల్లయ్యో మునిగొడ జిమ్మేము మైలారుడా, పందువుల బండారు రాజమల్లయ్యో పైజిమయ్యాలయ్య మైలారుడా. ఈ ప్రకారంగా మీరు ఇలా కూడా గమనించరు, ఏదుల బండారు రాజమల్లయ్యో ఎగజిమయ్యాలయ మైలారుడా, ఏ ముత్తుల బండారు రాజమల్లయ్యో మునిగొడ జిమ్మేము మైలారుడా, పందువుల బండారు రాజమల్లయ్యో పైజిమయ్యాలయ మైలారుడా, మొత్తం కలుస్తాయి. ఖచ్చితంగా ఉంటది. ఇది ఒగ్గు కథలో ఉన్నటువంటి సరళీకృతానికి ఒక ప్రత్యేకత. ప్రత్యేకత ఇంకో మంగళహారతి. హారణివాలి మంగళహారణివాలి దిరుడా శ్రీశైలవాస ఇదిగోనివాలి, హారణివాలి మంగళహారణివాలి మా దిరుడా కోమరెల్లి వాస ఇదిగోనివాలి, గణగణనాదు గంటనాదు నా గన్నేరు ఊర్ల నిన్ను ఊదును ఎప్పుడు ఊదు ఎగ సిత్తారణ సిత్తారు ఆపిన సిరిమెడలమ్మకు, అల్లనే అయిలోని మల్లన్నకు అల్లనే కోమరెల్లి మల్లన్నకు, గద్ద మీద కూర్చున్న గౌరీదేవమ్మకు సత్యమైన గొల్ల కేతమ్మకు, మా ఇంటి మహురాలు ఎల్లమ్మకు అక్కరో మంగళ నీకరతి అయ్యల్ల బీరయ్య నీకరతి, గద్ద మీద కూర్చున్న గౌరీదేవమ్మకు హారని వాలి మంగళ హారని వాలి దిరుడా శ్రీశైలవాస ఇదిగోని వాలి, చిన్నసం తొన్నీలు శ్రీకాయ ఉద్గాలు అల్లాలు బెల్లాలు అరటి పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు అల్లదేవో పండు ఆడవలకి ఎల్ల పర్వతాల మల్లయ్యకు, మా ఇంటి మహురాలు ఎల్లమ్మకు అక్కరో మాంకాయల నీకారతి అయ్యల్లం బీరయ్య నీకారతి అమ్మవారు ఆదిశక్తి నీకారతి, హారని వాలి మంగళ హారని వాలి దిరుడా కోమరెల్లి వాస ఇదిగోని వాలి, మా దిరుడా అయిలేని వాస ఇదిగోని వాలి, మంగళం మంగళం మంగళ నీరాజనం సమర్పయామి నవంపతి పార్వతి ఆకద్వా పారకుల ఎలా కోటిగే, అయ్యలంబీరయ్య ఎలా కోటి ఎలా కోటిగే, అక్క మాంకాలమ్మ ఎలా కోటి ఎలా కోటిగే, అమ్మవారు కామరతమ్మ ఎలా కోటి ఎలా కోటిగే, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎలా కోటి ఎలా కోటిగే, కోమరెల్లి మల్లన్న ఎలా కోటి ఎలా కోటిగే. చాలా సంతోషం అన్న, మీ మాటలు ఇంటా ఉంటే మాకు పొద్దు తెలియదు, ఆడ మా వెంకటన్న కూర్చుంటాడు, ఈడి అన్న కూర్చుంటాడు, ఇక మా ఆవులు సుష్టోళ్ళు కూడా రిలీజ్ అయినాక ఆడికలు కదలరేమో, ఎందుకంటే ఇంటా ఉంటే అంత మంచిగా ఉన్నాయి. మీరు చెప్పే మాటలు కానీ మీరు పాడే విధానం కానీ అన్నీ ఒక జీవితంలో జరిగేటి ఆ జీవితానికి మొత్తం అప్లై చేసుకుంటే ఎటువంటి బాధలు ఉండే, మొత్తం సుఖంగా సాగిపోతుంది అలా జీవితం అంతే. చాలా సంతోషం అన్న, మీ టైం మాకు ఇచ్చిర్రు. ఇంకొక విషయం చెప్పండి అన్న, ఇక్కడ చివరిగా నేను ఒక విషయం చెప్పాలి, మీ మధ్యలో కూడా డైరెక్టర్ గారి గురించి చెప్పాలన్న, ఆయన గురించి రెండు విషయాలు చెప్పాలి నేను. ఆయన గొప్పదనం గురించి చెప్పాలి, ఎందుకంటే ఆయన అంటే తెలియని వాళ్ళు తక్కువ కళారంగంలో, తెలియని వాళ్ళు ఎవరు ఉంటే మన మాధ్యమం ద్వారా తెలుసుకోవాలని నా తాపత్రయం. మామిడి హరికృష్ణ గారు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత డైరెక్టర్ వచ్చాడు, యంగ్ డైనమిక్, ఎంత పని చేస్తాడంటే ఆయనను చూసి నేను రీఛార్జ్ అయిన రోజులు చాలా ఉన్నాయి. నేనే అసలు ఒక పనిపించోని ఆయనను చూసి నేర్చుకునే చాలా. మొదటిగా ఏంటంటే, మొదట నేను నేర్చుకున్న అంశం ఏంటంటే, విషయం ఏంటంటే, ఆయన దగ్గర నుండి ఎదుటివారు సరే నీకు ఎంత హాని అయినా చేయని, ఎదుటివారు నీకు ఎంత కీడైనా చేయని, వాడిని ప్రేమించు, వాని దగ్గరది ఆపదలో ఉన్నప్పుడు దగ్గరది. ఆ విషయం నేను ఇంతకుముందు చెప్పిన మాట కూడా అదే, మనుషులలో చెడ్డవాళ్ళు అనేటోళ్ళు లేరు, కొంచెం ఎక్కువ మంచోళ్ళు కొంచెం తక్కువ మంచోళ్ళు, ఎంత పెద్ద హృదయం ఉంటే ఆ మాట మాట్లాడగలుగుతాం. అది మొదటి నేర్చుకున్నా. తోటి కళాకారులను వాళ్ళు శత్రువే కావచ్చు మిత్రువే కావచ్చు ప్రేమించడం నేర్చుకున్నా. రెండో విషయం ఏంటంటే, పనిని ధ్యానించడం, పనిలో నిమగ్నం అవ్వడం. నాకు తెలిసి రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తే 2-3 సార్లు చేసాను నేను, రాత్రి 2 గంటలకు కూడా చేస్తే తమ్ముడు చెప్పరా అంటాడు. పని మీద సంకల్పం ఏ విధంగా ఉండాలనేది ఆయన చూసి నేర్చుకున్నాను. యాక్చువల్గా ఆయన ఒక ఎంప్లాయీ,
ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి ఉద్యోగి జనరల్ గా ఉద్యోగులు ఏం చేస్తారంటే 10:30 కొచ్చి 5 గంటలకు టిఫిన్ చదువుకొని వెళ్లిపోతారు అంతే వెళ్లిపోతారు ఆయన అది కాదు ఆయన పని ఉన్నదంటే రాత్రి 9 10 11 12 గంటలకు 1 గంట ఉన్న రోజులు కూడా ఉన్నాయి కలిసి వర్క్ చేసిన రోజులు ఉన్నాయి ఆయన తోటి పాటు అది నా భాగ్యం మూడోది ఏందంటే కళాకారులు గ్రామాల నుండి తన జేబులో డబ్బులు లేకపోతే సురేష్ అన్న దగ్గరనో లేకపోతే మల్లన్న దగ్గరనో ఎలన్న దగ్గరనో 100 రూపాయలు 500 రూపాయలు అడుక్కొని జేబులో పెట్టుకొని బస్ ఎక్కుస్తాడు 4 గంటల జర్నీ చేసి ఆడికి వచ్చేవరకు ఆయన ఫేస్ చూస్తాడు కళాకారుని ఫేస్ చూసి పిఏని పిలిచి తన ఏటీఎం కార్డు ఇచ్చి ఒకవేళ పిఏ లేకపోతే నేను అవైలబుల్గా ఉంటే నేను తీసుకున్న రోజులు ఆయన ఏటీఎం ఆయన ఏటీఎం నేను తీసుకొని డబ్బులు విత్డ్రాయల్ చేసి కళాకారులకు ఎవరు వచ్చినా ఒక 4 5 గురో 10 మందో 20 మందో వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఫస్ట్ భూవదనే పెట్టే సంస్కృతి సాంప్రదాయమైనది గొప్ప మనసున్న హృదయమైనది కళాకారులకు కష్టాలలో ఉన్నప్పుడు తగదప్పరాని ఆపదలో ఉన్నప్పుడు నేనే ఎగ్జాంపుల్ అట్లా చాలామంది చేసిండు నేను ఒక చిన్న ఒక యాక్సిడెంట్లో నా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది ఇక్కడ నా ఆపరేషన్ ఖర్చుల కోసం నేను అంటే మా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటూ రవికి ఏదో ఇబ్బంది అయిందట అని తెలుసుకొని కళాకారుడు ఇబ్బంది పడద్దని చెప్పి ఆన్ ది స్పాట్ కూడా నా ఫ్రెండ్కు 10,000 రూపాయలు ఇచ్చి పంపించాడు సూపర్ అట్లాంటి నాలాంటి అంటే నాలాంటి వాళ్లకు చాలామందికి హెల్ప్ చేసిండు ఆయన పిన్ నెంబరు ఆయనకంటే ఎక్కువ మాకే తెలుసు ఏటీఎం పిన్ నెంబర్ ఆయన జేబులో ఎన్ని రోజులు ఉందో తెలియదు కానీ మా జేబులలోనే ఎక్కువ ఉంటుంది ఆయన ఏటీఎం కార్డు కళాకారుణ్ణి ఎంతగా ధ్యానిస్తాడనేది ఒక ఉదాహరణగా చెప్తున్నా ఎంత బాధతోటి వచ్చిన కళాకారుడు ఆయన చిరునవ్వుతోటి ఇంటికి నవ్వుతోటి వెళ్ళిపోవాలి తప్ప బాధతోటి వెళ్ళిపోవద్దు ఆ విషయంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు యాజ్ ఏ డైరెక్టర్గా అమ్మగా నాయనగా డైరెక్టర్గా ఒక్కటేంది నేను నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అంటే నాకు విపరీతమైనటువంటి ప్రదర్శన లేకుండా నా టాలెంట్ను చూసి మెచ్చి అవకాశాలు బాగా ఇచ్చింది నాకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా నేను దుర్వినియోగం చేయలేదు అన్ని సద్వినియోగం చేసుకున్నా ప్రతి బాణాన్ని ప్రతి ప్రదర్శనను ఒడిసిపట్టిన నేను అట్లా ఒడిసిపట్టిన తర్వాత 2017లో నాకు నేషనల్ అవార్డు ఇచ్చిన తర్వాత 2 గంటలకు నేను ఏదో అంటే ఆన్లైన్లో వాళ్ళు పెడతారు కదా రిజల్ట్స్ పెట్టారు అనౌన్స్మెంట్ ఎవరెవరికి వచ్చింది ఏం కథ చూసుకునేటరకు వాళ్ళ సైట్లో పెట్టారు సంగీత నాటక అకాడమీ వాళ్ళ సైట్లో ఉత్తైనా మన కొత్తదారా మనం అనుకున్న ఉత్తైనా చూస్తూ ఉన్నా చూస్తుంటే వెళ్ళిపోయింది అప్పుడు లేదు కదరా అనుకుని సప్ కాకుండా ఫోన్ పెట్టేసిన మళ్ళీ ఎందుకో మళ్ళీ తిరిగి చూసిన దానిలో ఫోక్ అండ్ ట్రెడిషన్లో ఫోక్ ట్రెడిషన్లో సిహెచ్ రవికుమార్ ఉంది అయినా కూడా నాది కాదనుకుంటున్నాది నేను తర్వాత కళ్ళు నలుచుకొని మళ్ళీ చూసేవరకు సిహెచ్ రవికుమార్ అని ఉంది ఒగ్గుగా తనుండి అబ్బా అసలు నాకు షాక్ నేనేంది నేషనల్ అవార్డుకు సెలెక్ట్ కావడం ఏంది కళనా నిలన నిజమా అని చెప్పి మళ్ళా రాత్రి 2 అవుతుందమ్మా అసలు అంత నాకు కొంచెం శ్వాస తీసుకోవడానికి కూడా వస్తలేదు అంటే తప్పిపోయిన నేషనల్ అవార్డు అంటే మామూలు విషయమా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ యువ పురస్కారం అది ఒక రకమైనటువంటి మాటలు రాని విధానం అది టైం అది మా అమ్మ నాయనకి చెప్దాం అనుకున్నా రాత్రి పడుకొని ఉంటారు ఫోన్లు ఉన్నాయో దగ్గరలు ఇవ్వో మా ఊరికి సగం సిగ్నల్ కూడా రాదు సరే అమ్మ నాయన పాదాలను నా కళ్ళ మీదకి తీసుకొని దండం పెట్టుకున్నా నెక్స్ట్ ఫోన్ ఫస్ట్ ఫోన్ నేను డైరెక్టర్ గారికి చేసిన అమ్మా హరికృష్ణ సార్ చేసిన రాత్రి 2 గంటలకు చేసిన తమ్ముడు లేట్గా చేసినామేమో రా అన్నాడు అప్పటికి నిద్రపోలే ఆయన సార్ మనం గెలిచినాం సార్ అన్న ఏంటిది రానాడు నేషనల్ వార్డుకి సెలెక్ట్ అయినా సార్ అన్న ఆయన పంపించింది అది ఆయన రెఫరెన్స్ తోటి పంపించింది రికమెండేషన్ తోటి పంపించింది డైరెక్టర్ రికమెండేషన్ చేయాలి ఆడికి ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ అమ్మా నా నుండి ఎప్పుడైతే ఈ మాట పోయిందో నేషనల్ అవార్డు సెలెక్ట్ అయినా సార్ అనగానే ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ 1 మినిట్ దాకా ఆయన ఏం మాట్లాడలే నేనేం మాట్లాడలే ఆనందం ఆయన ఏమనుకుంటుండో నా హృదయంలో తెలుసు నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో ఆయన హృదయంలో తెలుసు లిటరల్గా ఆయన ఆయన కంటి నుండి ఒక 2 ఆనంద బాష్పాలు కింద పడ్డాయని నేను ఊహించగలిగిన నా నుండి ఒక 2 బాష్పాలు కింద పడ్డాయని చెప్పి 2 ఆనంద బాష్ప బొట్లు కింద పడ్డాయని ఆయన ఊహించగలిగాడు అది తాదాప్యం చెందగలిగిన మిత్రం అంత గొప్ప వ్యక్తి అమ్మ ఆయన సూపర్ అన్న గొప్ప వ్యక్తిత్వం ఉన్నందుకు ఆయనకు శరణార్థి
ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని మీరు ఇట్లా కాపాడుకుంటూ మీ వ్యక్తిత్వం అట్లనే అలవర్చుకున్నందుకు మీకు ఒక శనార్తి. ఒక శనార్తి సరిపోదన్న. ఇంకొకటి ఇంత చెప్పుకోగలిగినమ్మా కేవలం మన మాధ్యమం ద్వారా మన ఛానల్ ద్వారా మనసు విప్పి మాట్లాడగలిగిన చాలా రోజుల తర్వాత ఓ చెల్లె దగ్గర ఓ మిత్రుల దగ్గర సోషల్ పోస్ట్ టీవీ సోషల్ పోస్ట్ టీవీ ద్వారా ఇంత ఘనం నేను మాట్లాడగలిగిన నా మాటల నుండి కొంత ఆత్మీయత పంచుకోగలిగితే నేను సక్సెస్ అయినట్టే. అట్లమ్మ తప్పకుండా అన్న. ఆడబిడ్డ ఇద్దరు నా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు ఈ యాజమాన్యానికి వేల మంది చూస్తారు వచ్చిన క్షణార్థి. సుశీల్ గారన్నల ఎట్లున్నాయి మన ఒగ్గు రవన్న మాటలు పాటలు మస్తుగున్నాయిలే. మళ్ళొచ్చేటప్పుడు మన జానపద రత్నాల కార్యక్రమంలా గిసంటి మట్టి మాణిక్యాన్ని పట్టుకొని వస్తా. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి మీ సోషల్ పోస్ట్ టీవీ క్షణార్థి. socialpost.news ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్.